కాకినాడ రంగయ్య మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రొఫెసర్ తో జరిగిన వివాదంలో తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి సోమవారం ఒక్కరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు పట్ల ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి మరో మెట్టు దిగి ఒక్కరోజు ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. ఇందులో భాగంగా గొడారిగుంటలో ఉన్న తన ఇంటి వద్ద కూటమి పార్టీల నేతల మద్దతుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ, తాను రంగరాయ మెడికల్ కాలేజీకి గొడవను సర్ది చెప్పే విషయంలో వెళ్ళి తానే ఆ గొడవలో ఇరుక్కుపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో తాను మనస్తాపం చెంది ఉన్నానని, అందుకే ఈ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల సమక్షంలో బహిరంగంగా క్షమాపణ కోరడం జరిగిందన్నారు. ఇక మీదట అందరూ కలిసి పనిచేసే విధంగా ఎనలేని కృషి చేస్తానని అన్నారు. కాగా సాయంత్రం ఎమ్మెల్యే నానాజీకి నాయకులు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షా కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు, కూటమి నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, పెంకే శ్రీనివాస్ బాబా, పితాని అప్పన్న, పితాని లీల, కటకంశెట్టి బాబీ, సంగిశెట్టి అశోక్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, మామిడాల వెంకటేష్, కరెడ్ల గోవింద్, బచ్చల కామేశ్వరరావు, రంభాల వెంకటేశ్వరరావు, తాటికైల బుజ్జి, ఏటుకూరి నాగమణి, మాదారపు తాతాజీ, శంకర కృష్ణవేణి, పుల్లా శ్రీరాములు, షేక్ వల్లీ భాషా మోయిన్, కొల్ల భక్తుల అప్పారావు, కోనాల కృష్ణ, ఆనంద్ పాల్, పాండ్రంకి రాజు, వల్లూరి రాస, కడలి ఈశ్వరి, చల్లా లక్ష్మి, మెండు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పంపించండి సార్, కలిసిన వాళ్ళు వచ్చేసి అపార్ట్మెంట్లో కూర్చుంటారు. ఇద్దరు కొంచెం శిరీష గారు అండి, ఆడవాళ్ళందరూ కొంచెం దారి కలిగిందండి. అని ఒకసారి వచ్చి